వచ్చిన ఒక 50% మెటీరియల్ అంతా బయటకు పోయింది. ఓ 50% ఉన్నది, 2 రోజులు వేసుకొని పోతాం సార్ అని. అంత స్క్రాచ్ ఉంది సార్, టోటల్ స్క్రాచ్ ఉంది. ఏమైనా పడతారు వీళ్ళేమో ఆక్సిజన్ సిలిండర్స్ తీసుకొచ్చింది. వాళ్ళు జరిగిన పని ఇక్కడ ఇదంతా నడుచుడున్నది. ఇక్కడ ఉన్న ఆయిల్ స్టాక్ అంతా ఈ క్యాబిన్లు ఇవన్నీ అది ఆలోచన పోలే అసలు. జరుగుతుంది కదా ఇంత దూరం వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు అని అంటే పక్కకే ఉంది కదా అన్న ఆలోచన వస్తుంది కదా రెగ్యులర్గా ఇది అన్నట్టు. 12:10 ఫోన్ వచ్చింది సార్. ఈడ ఫైర్ లేదు పొగలు వస్తున్నాయి అని 12:10 రోడ్ మీద వాళ్ళకి ఫోన్ చేసి. ఓకే మీ నీ చేసి నీ నెంబర్ తెలుసు వాళ్ళకు. బోర్డు పైన ఉంటుంది అక్కడ గేట్ కాడ బోర్డు పైన నెంబర్ ఉంటుంది. అన్న మీదేనా ఐదు మీద అంటే మా దగ్గర పని ఏం కావాలంటే పొగలు వస్తుందన్న అంటే ధర వచ్చేసరికి ఆయిల్ ఉంటుంది. ఇంకా అది ఆయిల్ ఆయిల్ డబ్బాల దాకా 1 లీటర్ దాకా చేయాలి. యాక్చువల్గా వర్క్ ఇప్పుడు మీరు మిషన్ ఇక్కడ ఎట్లా ఫైన్ అయినా అంటారు. ఒక ట్యూబ్లైట్ పెయింట్ ఒక ఫ్యాన్ పెయింట్ దీని ఉంటుంది అది బయట ఒకటి మాత్రమే డెఫినెట్గా ఫైన్ అంటే మీకు అట్లా పౌడర్ ముందు టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుందన్న అంటే ఎలక్ట్రిషియన్ కరెంట్ షాక్ తో ఏమైనా జరుగుతుందో జరుగుతుంది. అవును సార్. జీవన్ సార్ సార్ బాగున్నారు బాబు? ఎట్లా సార్ పాపం ఇది లేదంటే ఆయిల్ పెట్టి బెండారు ఇది కూడా బాగా నష్టపోయింది. అదే మిగిలింది అంత స్క్రాప్ ఎక్కడ ఫ్లైవేది ఆయిల్ మార్కెటింగ్ చేసే బెండారు బాగా నష్టపోయింది. కానీ ఎల్పోర్ట్ చేయడానికి ఇది మార్గం ఉంటుందని చెప్పారు. ఆయిల్ తీసి ఎవరైనా చూడలేదు సార్.
లేదు ఆయిల్